తెలంగాణలో టిఆర్ఎస్ ఎప్పుడు జనరల్ బాడీ మీటింగ్ అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల మీటింగ్ పెట్టినప్పుడల్లా మీడియా పండగ చేసుకునే అంశం ఏంటంటే ముందస్తు ఎన్నికలు వస్తాయా ఇక ఇదే చర్చ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ముందస్తు వస్తాయా ఎక్కడ దాకా పోయిందండి ముందస్తు పులి పులి అని చిన్నప్పుడు కథ చదివాను చూడండి సో పులి రానప్పుడు కూడా పులి 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 అని పిలవాడు అనే వరకు రియల్గా పులి వచ్చినప్పుడు ఎవరు సహాయానికి రారు ఇప్పుడు ఆ రకమైన పరిస్థితి అయిపోయింది నిజంగా కేసీఆర్ ముందస్తు ప్రకటిస్తే కూడా ప్రకటించే దానికి సమాచారం ఉన్నా కూడా చెప్పడానికి వెనుకాడే పరిస్థితి వస్తుంది ఇప్పుడు రేపు 15th రోజు మళ్ళీ కేసీఆర్ సమావేశం పెట్టాడు సో కేసీఆర్ మరి మునుగోడు ఎన్నికల తర్వాత సమీక్షకు పెట్టాడా లేదా రాజకీయ వ్యూహాల రచనని పెట్టాడా తెలియదు కానీ ముందస్తు అనే ఎన్నికలు వస్తాయి అనే ఊహాగానాలు మళ్ళీ రాజకీయ వర్గాలు ఊపందుకుంటున్నాయి మరి ముందస్తు గనక వెళ్తే కేసీఆర్ వెళ్తాడన్న సమాచారం నా దగ్గర ఏం లేదు నేనేమీ జ్యోతిష్యం చెప్పడం లేదు నా దగ్గర నేను స్పెక్యులేషన్ కూడా చేయడం లేదు కానీ ఒకవేళ ముందస్తుకు వెళితే కేసీఆర్కి ఏ రీజన్స్ ఉండవచ్చు అని మాత్రమే ఎనాలిసిస్ నాది సో ఉంటుందని నేనేం చెప్పడం లేదు ఎందుకంటే మళ్ళీ రేపొద్దున ముందస్తు లేకపోతే మీరేమన్నా అనొచ్చు లేదా ఉన్నా ప్రకటించినా నాకు తెలియదు ఎందుకంటే కేసీఆర్ 2018లో ముందస్తుకు పోయాడు కనుక అసలు ఇక ముందస్తుకు పోడు అని నేనేం సర్టిఫికెట్ ఇవ్వను ఎందుకంటే ఆ రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా వెళ్తే వెళ్ళవచ్చేమో కానీ ఆ నిర్ణయం మరి కేసీఆర్ తీసుకున్నాడని నాకు తెలియదు ఎందుకు ఈ చర్చ జరుగుతుంది ముందస్తు పైన అంటే ఒకటి మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవచ్చు అది టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కూడా కాదు సిట్టింగ్ సీటు కాకపోయినా కూడా టీఆర్ఎస్ గెలవగలిగింది సో ఇవో ఇదంతా పాజిటివ్ కానీ ఇందులో నెగిటివ్ అంశం ఏంటంటే టీఆర్ఎస్ చాలా కష్టపడాల్సి వచ్చింది సాధారణంగా సగటుకు పోయి ఎన్నిక ఫైట్ చేసినట్టు ఫైట్ చేయలేకపోయింది నరేంద్ర మోడీ మాటల్లో చెప్పాలంటే బీజేపీ ఎంత గట్టి పోటీ ఇచ్చిందంటే తెలంగాణ రాజ్యాన్ని మొత్తం మునుగోడు కనిపించింది మన మోడీ కరెక్ట్ డిస్క్రిప్షన్ మనకి ఎవరు బ్రీఫ్ చేశారో కానీ చాలా ఎగ్జాక్ట్గానే బ్రీఫ్ చేశారు నిజమే కదా మంత్రులందరూ అక్కడే ఉన్నారు ముఖ్యమంత్రి కూడా ఒక గ్రామాన్ని బాధ్యత తీసుకున్నారు 80 మందికి పైగా ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు కనీ విని ఎరగని రీతిలో కేంద్రీకరించాల్సి వచ్చింది అంత కేంద్రీకరణ చేస్తే గెలిచింది నిజమే కానీ ఆ గెలుపు వెనకాలన్న భారీ శ్రమ కూడా మనం గమనించాలి అదే కాకుండా మొట్టమొదటిసారి 2014 తర్వాత మొట్టమొదటిసారి టీఆర్ఎస్ మిత్రపక్షాల కొరకు ఆరాటపడాల్సి వచ్చింది ఇప్పటి వరకు ఎప్పుడూ టీఆర్ఎస్ ఆ రకంగా ఆరాటపడలే సో ఏ ఉప ఎన్నికలు కూడా ఆరాటపడలే ఆఖరికి హుజూరాబాద్ ఉప ఎన్నికలు కూడా ఆరాటపడలే హుజూర్ నగర్ ఎన్నికప్పుడు కొంత మద్దతు అడిగిన మాట నిజం టీఆర్ఎస్ నాయకులు వచ్చి వామపక్ష నాయకుల మీటింగ్కి వచ్చారు సిపిఐ మద్దతు ప్రకటించి తర్వాత ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విడ్రా చేసుకున్న మాట కూడా నిజం కానీ ఇంత సీరియస్గా మిత్రుల వేటకు అన్న కేసీఆర్ రంగంలో దిగి ప్రయత్నం చేయలే అందువల్ల మొదటిసారిగా వామపక్షాల మద్దతుతో గెలిచారు అన్న అంశం ముందుకొచ్చింది వామపక్షాలు మీకు హుజూరాబాద్లో మద్దతు ఇవ్వచ్చు కానీ అది వామపక్షాలతో సంబంధం ఉన్న గెలుపు కాదు కానీ ఇది చాలా క్లియర్గా గెలిచిన మెజారిటీ చూస్తే మునుగోడులో వామపక్షాలకున్న బలం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది వామపక్షాల సపోర్టే లే ఉండి ఉండకపోతే టీఆర్ఎస్ ఎన్నికకి గెలవడం కష్టమయ్యేది సో ఇది కాస్తంత ఆ జీర్ణం కాని రియాలిటీ అంటే ఇండైజెస్టబుల్ రియాలిటీ అంటారు అందుకే ఈ మునుగోడు ఎన్నిక ఫలితాన్ని టీఆర్ఎస్ కన్నా కూడా వామపక్షాలు ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నాయి సడన్గా వామపక్షాల విజిబిలిటీ పెరిగింది ప్రెస్టేజ్ పెరిగింది ఎస్టీమ్ పెరిగింది రాష్ట్ర మంత్రి బంద వచ్చి ఆ వామపక్షాల కార్యాలయాలకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పిన సందర్భం ఉంది పరిణామాలు మారాయి కేసీఆర్ ప్రతి సభలో కూడా వామపక్షాలను ప్రశంసిస్తూ పొగుడుతూ వామపక్ష నేతల పేర్లు తీసుకొని వాళ్ళ గొప్పదనాన్ని చెప్పుతూ ఇవన్నీ జరిగాయి ఇది సహజ కేసీఆర్ సహజ శైలికి భిన్నంగా టీఆర్ఎస్ సహజ శైలికి భిన్నంగా ఇతరుల పైన మద్దతును స్వీకరించడానికి పడిన తపన కూడా ఈ మునుగోడులో మనకు కనబడ్డది సో అందువల్ల ఈ మునుగోడులో కనబడ్డ మూడవది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాస్తంత నిలబడింది కనుక టీఆర్ఎస్ బయటపడింది కాంగ్రెస్ ఇంకా బలహీనపడి ఉండి ఉంటే చాలా సులభంగా బీజేపీ గెలవగలిగేది సులభంగా కాకపోయినా దుబ్బాక తరహాలైనా గెలిచేది
అందువల్ల దుబ్బాక హుజూరాబాద్ ఎంపీకు ఇప్పుడు మునుగోడు ఈ మూడు ఎన్నికలు తెలియజేస్తున్న అంశం ఏంటంటే టిఆర్ఎస్ గెలవడము గెలవకపోవడము అనేది కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనపడింది అన్న అంశంపై కూడా ఆధారపడతాయి బాగా బలహీనపడ్డ హుజూరాబాద్లో టిఆర్ఎస్ 25,000 ఓట్లతో ఓడిపోయింది కనీ వినియర్గిన కేంద్రీకరణ చేస్తే దుబ్బాకలో టిఆర్ఎస్ పెద్దగా పట్టించుకోలేదు కాంగ్రెస్ కొంత నిలబడింది స్వల్పంగా ఓట్లతోనే ఓడిపోయింది మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కాస్తంత నిలబడితే టిఆర్ఎస్ బయటపడింది అంటే ఈ క్వశ్చన్ ఒకటి ముందుకు వస్తుంది మరి కాంగ్రెస్ రాను రాను ఇంకా బలహీనపడితే ఏంటి పరిస్థితి కాంగ్రెస్ బలంగా ఉన్న చోటల్లా బీజేపీ కాంగ్రెస్ రెండు బలంగా ఉన్న చోటల్లా టిఆర్ఎస్ సులభంగా గెలుస్తుంది అనుమానం లేదు సో బీజేపీ బలహీన బలహీనంగా ఉన్న చోటైనా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న చోటైనా ఫలితాలు తారుమారవుతాయి కాంగ్రెస్ బలహీనంగా ఉంటే బీజేపీ లాభం బీజేపీ బలహీనంగా ఉంటే టిఆర్ఎస్ లాభమైంది హుజూర్ నగర్ నాగార్జునసాగర్లో సో అందువల్ల ఈ డైమెన్షన్స్ అన్నీ ఎలా ప్లే అవుతాయో తెలియదు కాంగ్రెస్ మాత్రం ఇంకా బలహీనపడితే ఖచ్చితంగా అది బీజేపీకి లాభం అవుతుందని మూడు వరుస ఉప ఎన్నికలు చూస్తే అర్థమవుతుంది కాంగ్రెస్ బలహీనపడే ధోరణి కూడా కనబడుతుంది కాస్తంత మునుగోడులో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో కొంత నిలబడవచ్చేమో కానీ ఓవరాల్గా కాంగ్రెస్ పరిస్థితి అనుకున్నంతగా ఇక్కడ పుంజుకోవడం లేదు సో కాంగ్రెస్ ఇంకా బలహీనపడే ట్రెండ్ కనబడుతోంది కాంగ్రెస్ నాయకులు బీజేపీ లాగేసుకునే అవకాశం ఉంది ఈలోగా బీజేపీ కేంద్రీకరణ కూడా పెరిగింది ఇప్పుడు నరేంద్ర మోడీ దాదాపు ఎన్నికల శంఖారావం పూరించాడు హైదరాబాద్లో ఆయన మాట్లాడిన ఒరవడి కానీ తీరు కానీ చూస్తే బెంగాల్ ఎన్నికల్లో ప్రచార శైలి కనబడుతుంది మనకు క్లియర్గా చాలా ఘాటుగా చాలా తీవ్రంగా మాట్లాడుతున్నాడు సరిగ్గా మీకు బెంగాల్ ఎన్నికల్లో ఇలాగే మాట్లాడారు అంటే నువ్వా నేనా అని తేల్చుకునే స్థితిలో అలాగే మీకు రామగుండం ప్రత్యేకంగా రావడం అంటే అంతకు ముందే ఉత్పత్తి ప్రారంభమైన కర్మాగారాన్ని జాతి అంకితం చేస్తానికి ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో రావడము సింగరేణి ప్రైవేటీకరణపై ప్రత్యేకంగా మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే బీజేపీ కేంద్రీకరణ ఎంత ఉందో అర్థమవుతుంది దీనికి తోడు టిఆర్ఎస్ను అస్థిరపరచడానికి టిఆర్ఎస్ను బలహీనపరచడానికి జాతీయ స్థాయిలో కేంద్రీకరణ కనబడుతోంది ఇటీవల ఫామ్ హౌస్ ఫైల్స్ జరిగిన ఆపరేషన్ కూడా ఈ సూచన తెలియజేస్తోంది ఒకవేళ బీజేపీ ఇలాంటి ఆపరేషన్ టిఆర్ఎస్ పైన నడిపింది కాంగ్రెస్ పైన నడిపితే కాంగ్రెస్ ఖాళీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో అందువల్ల టిఆర్ఎస్ను కూడా అస్థిరపరిచే ప్రయత్నాలు ముమ్మరం కావచ్చు ఎందుకంటే నిన్ననే జరిగింది కనుక ఫామ్ హౌస్ ఫైల్స్ అంత తొందరగా మళ్ళీ జరగకపోయినా కాస్తంత గడువిస్తే మళ్ళీ జరగచ్చు అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూస్తే అంటే బీజేపీ ఇంకా బలపడకముందు కాంగ్రెస్ ఇంకా బలహీనపడకముందు టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఇంకా పెరగకముందు టిఆర్ఎస్ని ఇంకా అస్థిరపరిచే స్థాయిలో బీజేపీ మరింత ఉధృతంగా ప్రయత్నాలు చేయకముందే ఎన్నికలకు పోతే లాభం ఉంటుంది అని అంచనాకు వస్తే కేసీఆర్ గనక ముందస్తుకు వెళ్ళవచ్చు అలా కాదు మరి ముందస్తుకు వెళ్తే ఏమని చెప్పాలి ప్రజలకు ఎందుకు ముందస్తుకు వెళ్తున్నారని చెప్పాలి అనే ప్రశ్న కూడా ముందుకు వస్తుంది ముందస్తు కనుక వెళితే బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకుంటుందా ఎందుకంటే చరిత్రలో ముందస్తుకు వెళ్ళిన వారు తప్పనిసరిగా గెలుస్తారని కానీ తప్పనిసరిగా ఓడతారని కానీ ఏ నిర్ణయాత్మకమైన ట్రెండ్ లేదు డిసిసివ్ ట్రెండ్ లేదు అందువల్ల దాని రిస్కులు ఉంటాయి దాని ఆపర్చునిటీస్ ఉంటాయి మరి రెండింటి బేరీజ్ వేసుకొని కేసీఆర్ ఏ డిసిషన్ తీసుకుంటాడో చూడాలి.